ఈరోజు కోర్టులో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ ది లా ఉందా, రెండోది ఈ రాష్ట్రంలో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయా, గవర్నమెంట్లు వస్తాయి గవర్నమెంట్లు పోతూ ఉంటాయి కానీ పోలీసు వ్యవస్థ శాశ్వతం, కోర్టులు శాశ్వతం, అలాంటప్పుడు మనం దీన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయకపోతే ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని చెప్పి హైకోర్టు అడిగిన సందర్భం, ఇవన్నీ కూడా గవర్నర్ దృష్టి తీసుకొచ్చాం. తెలుగుదేశం పార్టీ పోరాడతాం, ముందుకెళ్తాం, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మేము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, మీరు కూడా సహకరించండి, మీరు కూడా అర్థం చేసుకుని ఈ ప్రభుత్వం ఉన్మాదంతో పనిచేస్తూ ఉంది, ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.